అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇసుక విధానంలో ప్రభుత్వం అవలంబించాల్సినటువంటి విధానాలపైన అనేక సార్లు చర్చించుకుని మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇసుకను కూడా తన సొంత ఆదాయానికి వినియోగించుకునే విధంగా ఆనాడు ఆ పాలసీని తయారు చేసి ఒక్కొక్క టన్ను రీచెస్లోనే 475 రూపాయలు, ఇంకా ట్రాన్స్పోర్ట్ అని అవని ఇవని విపరీతంగా దోపిడీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ రోజు కొన్ని కంపెనీలను పెట్టి ఆ కంపెనీల ద్వారా ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్కి ఆ ఇసుక డబ్బంతా కూడా డైవర్ట్ చేసుకున్నారు. దానివల్ల టోటల్ నిర్మాణ రంగమే ఈ రాష్ట్రంలో పడకేసింది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు. దాదాపు 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు, కానీ దాదాపు 40 రంగాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళందరూ కూడా పని లేక పస్తులుండి కొంతమంది అప్పులు కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ కష్టాలన్నీ మేము చూసాం. ఇవాళ ఎవరైతే ఆ కంపెనీలకి క్లీన్ చిట్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ ఉన్నారు 80 లక్షల టన్నులు మేము అప్పచెప్పాను. ఏనాడన్నా 5 సంవత్సరాల్లో మీరు ఎప్పుడన్నా ఎంత ఈ సంవత్సరం ఇన్ని టన్నులు తీసాం, ఇంత ఇంత సేల్ అయిందని ఎప్పుడన్నా మీరు కానీ మీ మంత్రి గారు కన్నా ఎప్పుడన్నా మాట్లాడారా? ఇప్పుడు వచ్చి బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము వచ్చిన వెంటనే టోటల్ ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో రీచెస్కి, ఎందుకంటే అప్పుడు మేము వచ్చిన వెంటనే మాన్సూన్ స్టార్ట్ అయింది, వర్షాలు స్టార్ట్ అయినాయి. ఎన్జిటి నామ్స్ ప్రకారం మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఎన్జిటి పూర్తిగా దాన్ని టైటన్ చేశారు. ఆ రోజు కలెక్టర్ల మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళు కూడా వెళ్ళి కోర్టు ముందు నుంచోవలసినటువంటి దౌర్భాగ్య స్థితికి ఆ రోజు దింపించారు. దాదాపు 8 కోట్ల రూపాయలు ఆ రోజు పెనాల్టీలు వేశారు ప్రభుత్వం పైన. 100 కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయల పైనే మరి ఆ రోజున ప్రభుత్వం మీద అవినీతి కార్యక్రమాలు జరిగినాయని కోర్టులే చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఇసుక ద్వారా మీరు పెట్టినటువంటి ఏవైతే ఆ ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళే దాదాపు 1000 నుంచి 1200 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు ప్రభుత్వానికి. ఇవాళ వాళ్ళకి మీరు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇసుకలో సో అండ్ సో కంపెనీకి ఎటువంటి బాకీ లేదు ప్రభుత్వానికి అని చెప్పి మీరు ఆ సర్టిఫై చేస్తారు వాళ్ళకి. ఇవాళ ఆ కష్టాలన్నీ మనకు వచ్చినాయి. ఎన్జిటి విభించినటువంటి నిబంధనల వల్ల ఈ దాదాపు 4 నెలలు అక్టోబర్ 15 వరకు ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము అక్కడి నుంచి రీచెస్ నుంచి తీయడానికి అవకాశం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్న స్టాక్ పాయింట్స్ నుంచి 35 లక్షల టన్నులు చాలా పారదర్శకంగా ఉచితంగా ఆ రోజు సీనరైజ్, అలాగే కొంత లోడింగ్ అన్లోడింగ్ అక్కడ ఏదైతే ర్యాంప్ మెయింటెనెన్స్ కానీ లోడింగ్ కానీ మాత్రమే మేము వసూలు చేయాలని చెప్పి ఆ రోజున కలెక్టర్స్కి డిఎల్సి డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీస్ ఏర్పాటు చేసి వారికే రైట్స్ ఇచ్చాం. అయితే అక్కడ కూడా కంజెషన్ అయిపోతుంది, లారీలన్నీ కూడా ఒక్కసారిగా వచ్చేస్తున్నాయి, రోడ్డు ఎక్కుతున్నాయి అంటే దాన్ని కూడా సరళీకృతం చేయడానికి ఆన్లైన్ సిస్టమ్, బుకింగ్ సిస్టమ్ పెట్టాం. ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ పెడితే కొంతమంది దళారులు వాంటెడ్గా విత్ ఇన్ సెకండ్స్ ఒక 3 నిమిషాల్లోనే ఆన్లైన్లో బుకింగ్ చేసేసుకుంటా ఉన్నారు. దానివల్ల కొంత టైటన్ అయ్యి రేటు కూడా పెరిగేదానికి కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్ చేసి అక్కడ కూడా దోచేసే కార్యక్రమం. వీళ్ళంతా మాఫియా. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి మాఫియాలే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెంచేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోచుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇవాళ దాన్ని కూడా అధిగమించడానికి, ఎందుకంటే రీచెస్ ఓపెన్ చేయడానికి అక్టోబర్ మనకి 15 వరకు నిబంధనలు ఉన్నాయని చెప్పి 108 రీచెస్ని ఐడెంటిఫై చేశాం.
అలాగే స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, కొంత 25 స్టాక్ పాయింట్స్ ఇప్పుడు ఇంకా కొద్ది రన్నింగ్లో ఉన్నాయి, ఇంకొక 17 ఆల్రెడీ మాన్యువల్ సంబంధించినటువంటి రన్నింగ్లో ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీకి చెప్పి అక్కడ లోడింగ్ ఏజెన్సీని కూడా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా లోడ్ చేయడానికి టెండర్లు పిలవడం జరిగింది. అవి కూడా దాదాపు ఒక 50 వరకు ఫైనల్ అయినాయి. ఇదే కాకుండా నదీ పరివాహ ప్రాంతాల్లో అక్కడ ఆ గ్రామ అవసరాల కోసం ఎవరైనా తీసుకెళ్ళొచ్చు అనేది అక్కడ బుల్లకాట్స్ మీద గతంలో ఎడ్లబళ్ళ మీద తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది. ఎడ్లబళ్ళతో పాటు ట్రాక్టర్లకు కూడా మేము అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడా కూడా ఏదైతే నిబంధనల ప్రకారం ఎన్జిటి నిబంధనల ప్రకారం తవ్వకాలు మాత్రమే జరిగే విధంగా మానిటర్ చేయమని కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సీనరేజ్ కూడా భారం అవుతుందని చెప్పి సీనరేజ్ను కూడా ఈరోజు ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. సీనరేజ్ ఛార్జెస్, సీనరేజ్తో పాటు మళ్ళీ జిఎస్టీ పడుతుంది, జిఎస్టీ కాకుండా మళ్ళీ మెరిట్, డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ ఇవన్నీ కూడా మళ్ళీ భారం అవుతుంది. సుమారుగా ఒక 100 ఇంకా ఎక్స్ట్రా అవుతుందని చెప్పి అవి కూడా తీసేయటం కూడా జరిగింది ఈరోజు. ఇవాళ పూర్తిగా ఉచితం, ఎవరైనా వచ్చి మీ సొంత ఖర్చులతోనే లేరు మీ సొంతంగానే లోడ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. లోడ్ చేసి తీసుకెళ్ళి మీ అవసరాలకు మాత్రం వాడుకోవచ్చు. దీన్ని మళ్ళీ వ్యాపారం చేస్తే మళ్ళీ రేట్ పెంచి అమ్మితే కూడా అది చాలా క్లోజ్ మానిటరింగ్ చేయడం కూడా జరుగుద్ది. అట్లాగే బోట్మ్యాన్ సొసైటీస్, ఆల్రెడీ బోట్మ్యాన్ సొసైటీస్ ద్వారా ఏదైతే నదుల్లో అటు గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి ఆ దిగువను కానీ అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి అక్కడ, అట్లాగే కృష్ణానదిలో ఇవన్నీ కూడా బోట్మ్యాన్ సొసైటీస్ నుంచి కొన్ని నెల్లూరు జిల్లాలో కానీ ఇవన్నీ కూడా చేస్తూ కూడా జరుగుతుంది. అలాగే పట్టా ల్యాండ్స్ కూడా ఈరోజు వాళ్ళు పర్మిషన్స్ తీసుకుని అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా తీసుకుని వెళ్ళచ్చు. అట్లాగే ఇప్పుడు కొన్ని 5 జిల్లాల్లో మనకి శాండ్ అవైలబిలిటీ లేదు. అక్కడ విశాఖపట్నం, అనకాపల్లి ఇలా ఒక 5 జిల్లాల్లో కొంత ఇబ్బంది ఉంది. తిరుపతి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడ కూడా బల్క్ బుకింగ్ కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. జస్ట్ ట్రాన్స్పోర్ట్ కట్టుకుని అక్కడ లోడింగ్ ఛార్జ్కి వాళ్ళ సొంత వెహికల్ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళచ్చు, లేదంటే అక్కడ వెహికల్ కావాలన్నా కూడా మనం కొంతమందిని ఎంపానల్ చేసుకున్నాం, వాళ్ళ ద్వారా ఆ శాండ్ తీసుకెళ్ళచ్చు. ఇదే కాకుండా మనకి ఇదంతా కూడా టోటల్ రిజిస్ట్రేషన్ జరగాలి. కనీసం ఇప్పుడు ఎడ్ల బండితో తీసుకెళ్ళినా లేదు బుల్లకాడుతో తీసుకెళ్ళినా వాళ్ళ సొంత అవసరం లారీల్లో తీసుకెళ్ళినా అవి రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైనే చేసుకోవచ్చు. ఎవరు కూడా ఇందుట్లో మాన్యువల్గా ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఒకవేళ ఆన్లైన్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే జస్ట్ రిజిస్ట్రేషన్ అంతే, ఫలానా పర్సన్ తీసుకెళ్ళడం అనేది ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే రిజిస్ట్రేషన్. అది కూడా ఎక్కడ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆన్లైన్ పెట్టాం. ఒకవేళ వాళ్ళకి ఇక్కడ కాకపోతే అక్కడే రీచ్ దగ్గరికి వెళ్ళి రీచ్ దగ్గరే వాళ్ళు జస్ట్ రిజిస్ట్రేషన్ అది మాత్రమే ఉంటుంది. ఎక్కడ కూడా ఒక్క పైసా ప్రభుత్వం దీని నుంచి అయితే తీసుకోవటం లేదు. ఎందుకంటే గతంలో అక్కడ లోకల్ బాడీస్కి సీనరేజ్ కింద 264 కోట్లు వస్తే ఆ 264 కోట్ల రూపాయలు కూడా ఇవాళ ప్రభుత్వం మరి వదులుకుని ప్రజలకు సర్వీస్ చేయాలి. దీని ద్వారా యాక్టివిటీ పెరగాలి. యాక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా రెవెన్యూస్ ఫ్లోట్ అవుతాయి. ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇవాళ చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి చాలా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వచ్చే ఆదాయాలు వేరుంటాయి. వాటి మీద దృష్టి పెట్టాం తప్ప ఇట్లా శాండ్ని వాళ్ళు గతంలో వ్యాపారంగా చేసిన వల్ల అటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆగిపోయినాయి, అట్లాగే అనేక ఇబ్బందులు కూడా వచ్చినాయి. దానికోసం ఇప్పుడు ఎక్కడన్నా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలన్నా కూడా ఇప్పుడు అథారిటీ అలాగే కమిటీ రెండు కూడా ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ అథారిటీ ప్లస్ కమిటీలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కమిటీలు కూడా వచ్చున్నాయి. కాబట్టి ఆ కమిటీలు కూడా ఎక్కడన్నా శాండ్కి ఇబ్బందికి సంబంధించినటువంటి పర్మిషన్స్ విషయంలో అవసరమైనప్పుడు అవసరమైతే ఈ ఎన్విరాన్మెంట్ కమిటీస్ని కూడా ఉపయోగించుకుంటాం. ప్రభుత్వం మోటో ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండాలి తప్ప దోపిడీ చేసే కార్యక్రమాలకి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీల్లేదు. దానికోసమే ఇప్పుడు ఆల్రెడీ ఈ 5 జిల్లాల్లో కూడా చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు సపోజ్ వాళ్ళకి ఒక టన్నే కావాలి లేకపోతే అర టన్నే కావాలి,
వాళ్ళ కోసం డీలర్స్ని కూడా మేము ఐడెంటిఫై చేసి ఆ డీలర్స్కి కూడా జస్ట్ ఒక 20% మార్జిన్ వాళ్ళు పెట్టుకునే విధంగా ఆ మార్జిన్ కూడా ఒకసారి ఫైనల్గా ఫిక్స్ చేస్తాం. సుమారుగా 20%కి వాళ్ళు మార్జిన్ పెట్టుకుని అది వాళ్ళు అక్కడ డీలర్ కింద వాళ్ళు సేల్ చేసే విధంగా, అంటే చిన్న చిన్న రిపేర్స్ వర్క్స్కి వాటికి కావాలంటే లారీలకు వెళ్ళి తెచ్చుకోలేరు దూరాల నుంచి. ఎక్కడైతే జిల్లాల్లో అందుబాటు లేదో అక్కడ ఎండిఎల్స్ని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళ ద్వారా మరి ఇప్పించడం కూడా జరుగుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే బోర్డర్ చెక్ పోస్టుని చాలా పటిష్టం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దాని మీద ఎక్కడికక్కడ బోర్డర్ రోడ్స్ అన్నీ కూడా కనెక్టివిటీగా ఉన్న కర్ణాటక కానీ తమిళనాడుకి కానీ ఇటు తెలంగాణకు కానీ ఒరిస్సాకు కానీ ఈ రోడ్లన్నింటినీ కూడా చెక్ పోస్టులని బలోపేతం చేసుకుంటాం. ఆ చెక్ పోస్టుల దగ్గర సీసీటీవీ మానిటరింగ్ నిరంతరం మరి జరిగే విధంగా ఒక్క ట్రక్ కూడా బయటకు వెళ్ళడానికి లేదు. రాష్ట్ర అవసరాల కోసం ఎంత కావాలన్నా తీసుకెళ్ళచ్చు, రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే, వాళ్ళ సొంత పనులకు కానీ రాష్ట్ర అవసరాల కోసం మాత్రం వాళ్ళు బల్క్ కావాలన్నా ప్రభుత్వం పోర్టల్లో బుక్ చేసుకున్నా లేదు వాళ్ళు వచ్చి సొంతంగా తీసుకెళ్ళినా ఇవాళ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి దీని మీద చాలా మేము అనేక సార్లు మేము దీని మీద దృష్టి పెట్టి చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరన్నా ఇల్లీగల్గా ప్రవర్తిస్తే మటుకి పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఎవరన్నా అక్రమ రవాణా చేసినా ఎవరన్నా ఇల్లీగల్గా తీసుకెళ్ళి అమ్మినా టోటల్ వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టుకొట్టి పీడీ యాక్ట్ కూడా పెట్టి సీరియస్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే సచివాలయాల్లో బుకింగ్కు సంబంధించి రిజిస్ట్రేషన్ అక్కడే ఉండదు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ఉండదు. ఎవరన్నా బల్క్ బుకింగ్ కావాల్సి వస్తే అదే అందుకనే కదా ఇప్పుడు మేము అదే ఇప్పుడు సరళీకృతం చేసాం. టోటల్ అంతా కూడా మీకు కావాలంటే మీరు లారీ తీసుకుని తెచ్చుకోవచ్చు, మీరు సచివాలయానికి కూడా వెళ్ళక్కర్లా. అంటే ఫ్రీ మీకు ఎలా కావాలన్నా ఇప్పుడు మేమూడే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సొంత లారీ తీసుకెళ్ళి తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు, మేము ఎక్కడ అబ్జెక్షన్ పెట్టాం. కాకపోతే అమ్ముకుంటే మటుకి పీడీ యాక్ట్ పెడతాం. క్వశ్చన్స్ తర్వాత రాష్ట్రాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయం. అంటే ముందు ఆ గ్రామ అవసరాల కోసం అవసరం తీసుకుంటారు, మిగతాది అవసరం అయితే ఓపెన్ కార్డు తీసుకెళ్ళచ్చు. మేము కొన్ని ఏ జిల్లా ఏ రాష్ట్ర ఏ జిల్లాల్లో అయితే అవైలబిలిటీ లేదో వాళ్ళకి కొన్ని రీచెస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రజాస్వామ్యం విలువల పట్ల గౌరవం కలిగిన కూటమి ప్రభుత్వం పారదర్శకమైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవోని కూడా